ప్రతి ఒక్క బాధ అయితే నెలకొంటూ ఉంటుంది. మన కథలు నచ్చుతుంటే మాత్రం ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఇక రిషి అయితే వసుధార్తో కోపంగా అయితే తిడుతూ ఉంటాడనమాట. ఇక నువ్వు నాకు ఎప్పుడు ఆ నిజం చెప్తానని నా వెంట పడొద్దు, నేను తెలుసని ఎవరితో చెప్పొద్దు, నన్ను ఇలా బ్రతకనియ్యి, ఇక్కడ కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వా అని చెప్పేసి బాగా తిడుతూ ఉంటే ఇక వసుధార తన పనేదో తాను చేసుకుంటూ కాలేజీకి వెళ్తుంది, వస్తూ ఉంటుందన్నమాట. ఈలోపు కాలేజీలో ఫ్రెషర్ పార్టీ అయితే చేస్తూ ఉంటారు, పార్టీ అయితే ఉంటారు. ఇక బాగా చేయాలని చెప్పేసి ఏర్పాట్లు అనేవి బాగా చేస్తూ ఉంటారు. ఇక కేడీ బ్యాచ్ అనేది ఇక వసు మీద చాలా కోపంగా ఉంటారు. ఇదంతా నీ వల్లే, మా పేరెంట్స్ని తీసుకొచ్చి మా ముందు పరువు పోగొట్టి ఇలా అవ్వడానికి కారణం ఇక వసుధార మేడం అని చెప్పేసి ఇక వాళ్ళంతా అనుకుంటూ అయితే ఉంటారనమాట. ఇలా ఎదురు చూస్తే ఇక అందరూ కూడా ఇక పార్టీ రోజు చాలా ఏర్పాట్లు అన్నీ చేస్తూ ఉంటారు. పార్టీకి గెస్ట్గా చైర్మన్ గారు, ఇంకా ఏంజల్, రేషి అందరూ అయితే వస్తూ ఉంటారు. ఇక వసుధార ఇక స్పీచెస్ ఇవ్వడానికి ఇక ఆ స్టేజ్ మీద డ్యాన్స్ మీద అన్నీ కూడా చేస్తూ చూస్తూ అయితే ఉంటుందన్నమాట. ఇంతలో ఒక్కొక్కరిని స్టేజ్ మీదకి అయితే ఆహ్వానిస్తూ ఉంటుంది. ఇక ఇంతలో ఎదురుగా రేషి, ఏంజల్ ఇద్దరు చేతులు పట్టుకొని ఒకరినొకరు పెళ్ళికొడుకు పెళ్లి కూతురులాగా అయితే వస్తూ ఉంటారనమాట. ఇలా చూసిన వీళ్ళిద్దరినీ వసుధార షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. చూసిన వాళ్ళందరూ మేడ్ పర్ ఇచ్చేదారు అని చెప్పేసి అంటూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఈ వసు అది చూసి దుఃఖాన్ని గొంతులో నదుం పెట్టి పైకి నవ్వుతూ అందరిలా క్లాప్స్ కొడుతూ ఉంటుంది. రిషి వసుని చూస్తాడు, వసు ఏడుస్తున్నట్లుగా అయితే అనిపిస్తూ ఉంటుంది రిషి. ఇక కానీ వసుధార పైకి నవ్వుతూ ఇక పక్కన ఉన్న లెక్చరర్కి కొంచెం హెడేక్గా ఉంది, వెళ్ళొస్తానని చెప్పేసి ఇక ఇంటికి వెళ్ళిపోవడానికి బ్యాగ్ అవన్నీ సర్దుకుంటూ ఉంటే కేడీ బ్యాచ్ అయితే చూస్తూ ఉంటారు. ఇక ఒంటరిగా వసుధార మేడం దొరికిందే అని చెప్పేసి ఏదైనా చేయాలి, మనల్ని ఇంత దెబ్బ కొట్టిందని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇక నడుచుకుంటూ అయితే వెళ్తూ ఉంటుంది వసుధార. ఇక మనసు ఎక్కడో ఉంటుంది బాధగా. అయితే రిషి సార్ నా పక్కనే, రిషి సార్ పక్కన ఎప్పుడు నేనే కదా ఉండేది, కానీ ఇప్పుడు ఎవరో ఉన్నారని చెప్పేసి చాలా కష్టంగా ఉందమ్మా అని చెప్పేసి ఆ అమ్మవారిని అయితే తలుచుకుంటూ ఇలాంటి బాధ ఎవరికి రాకూడదని చెప్పేసి అలా అయితే వెళ్తూ ఉండగా ఒక్కసారి అయితే కారు వచ్చి గుద్దుతుందనమాట. అరే పదండ్రా అని చెప్పేసి కార్ని ఎవరు చూడకుండా మళ్ళీ బ్యాక్ చేసేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక వసుధార అయితే చూస్తూ ఉంటుంది ఆ రక్త మడుగులో కేడీ బ్యాచ్ అనేసి చూస్తుంది. వసు వాళ్ళని చూసి ఇక రిషి సార్ అనేసి అనుకుంటూ ఇక కళ్ళు మూతలు పడిపోతూ ఉంటాయి. ఇంతలో కొంతమంది అటుగా వెళ్ళే వాళ్ళు యాక్సిడెంట్ అయిందని చెప్పేసి ఎంఐని హాస్పిటల్లో అయితే జాయిన్ చేస్తూ ఉంటారు. ఇక ఈ అమ్మాయి ఐడి కార్డు ఇవన్నీ ఉంటాయి కదా, ఇక కాలేజ్ లెక్చరర్ అనేసి తెలిసి ఇక రిషి వాళ్ళకి ఇన్ఫామ్ అయితే చేస్తారనమాట. ఇక రిషి అయితే ఇక ఏంజల్ ఇక చైర్మన్ ఇక అందరూ పరుగు పరుగున అయితే వస్తారనమాట. యాక్సిడెంట్ ఎలా అయింది ఇవాడికి అని చెప్పేసి హాస్పిటల్లో ఉన్న వసుధార చూడడానికి వస్తే ఇక అదే హాస్పిటల్లో రిషిని ఏదైతే హాస్పిటల్లో జాయిన్ చేశారు ఇక అదే హాస్పిటల్ అనమాట. ఇక అక్కడ ఉన్న డాక్టర్స్ వాళ్ళంతా చూసి వసుధారని షాక్ అయిపోతారు. ఇక ఈ అమ్మాయి ఆ రోజు కనిపించిన అమ్మాయి, ఈ అమ్మాయికి యాక్సిడెంట్ అయింది ఏందని చెప్పేసి అనుకుంటూ అయితే ఉంటారు. అక్కడికి రిషి రాగానే చెప్తూ ఉంటారనమాట, ఒకప్పుడు మీరు ఇలానే యాక్సిడెంట్ అయ్యి వస్తే మేము పోలీస్ కేసు అవుతుందని చెప్పేసి మిమ్మల్ని అడ్మిట్ చేసుకోకుండా తీసుకెళ్ళిపోండి అన్నాము. ఆ రోజు ఈ అమ్మాయి వచ్చి ఒక డాక్టర్గా ఆలోచించండి సార్, సాటి మనిషి ప్రాణం కంటే ఏది ముఖ్యమైనది, ఎన్ఓసీ మీద నేను సైన్ చేస్తాను, ఈ పేషెంట్కి ఇమీడియట్గా మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అని చెప్పేసి నిన్ను ఆ రోజు బ్రతకడానికి నువ్వు ఒక కారణం ఈ అమ్మాయి సైన్ చేయడమే అసలు ముఖ్యం. ఈ అమ్మాయి కనుక సైన్ చేయకపోతే అసలు మేము ట్రీట్మెంటే స్టార్ట్ చేసేవాళ్ళమే కాదు, నిన్ను అడ్మిట్ చేసుకునే వాళ్ళమే కాదు. ఆ రోజు ఈ అమ్మాయి ఎంత బాగా చెప్పిందంటే మనిషి ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదు సార్ అని చెప్పేసి మా కళ్ళు తెరిపించినట్లుగా మాట్లాడి ఇక ఇమీడియట్గా నిన్ను మేము ఐసీయూలోకి తీసుకెళ్ళి ముందుగా అసలు ఆపరేషన్ ఇక అవన్నీ చేయడానికి కారణం ఈ అమ్మాయే, ఇలాంటి పరిస్థితుల్లో చూస్తాం అనుకోలేదు, కానీ సడన్గా ఆ రోజు ఏమైందంటే వీళ్ళ అమ్మగారు కూడా చనిపోయారు, అందుకే అమ్మాయి ఇక ఎన్ఓసీ మీద సైన్ చేసేసి వెళ్ళిపోయింది అని చెప్పేసి కొండ బద్దలు కొట్టినట్టు ఇక వసుధార గురించి చెప్తూ ఉంటే రిషి కళ్ళల్లో వాటర్ అయితే ఆగవు అనమాట. నేను బ్రతకడానికి కారణం ఏంజిల్ అనుకున్నాను, ఏంజిల్ వాళ్ళు ఇచ్చిన బ్లడ్ అనుకున్నాను అని అనుకుంటే ఇక వసుధార అసలు నేను చనిపోయడానికి
ఉన్నవాడిని బ్రతికించడానికి కారణం ముందుగా వస్తారనేనా అనేసి అనుకుంటూ, సార్ అమ్మాయికి ఏం కాకుండా చూడండి, ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అనేసి, ఎవరు మీరు ఏమవుతారు ఈ అమ్మాయికి అనేసి అని రాసుకుంటే, ఆ అమ్మాయి మీరేం కాకపోయినా పర్లేదు, అతని తరపు ఎవరు వచ్చినా సరే నేను సమాధానం చెప్తానని ఎంత ధైర్యంగా ఎన్ఓసి మీద సైన్ చేసిందో అని చెప్పంగానే, మీరు చేస్తారా సైన్ అంటే ఇక రిషి ఆలోచిస్తాడనమాట, ఇక ఏమని చెప్పాలి, ఏమని పెట్టమంటా, ఎండి అని పెట్టమంటారు, లేకపోతే హస్బెండ్ అని పెట్టినా, ఏం చేయాలో అర్థం కాక ఏమి మాట్లాడకుండా ఉంటే మీరు ఏ నిర్ణయం తీసుకోపోతే అక్కడ సీరియస్ అయిపోతుంది అనగానే, ఇక హస్బెండ్ అన్న దాని దగ్గర ఇక వసుకి అక్కడ సైన్ అయితే చేస్తారనమాట, ఇక ఏంజల్ వచ్చి ఏంటి అలా చేస్తున్నావు అని చెప్పేసి అంటే, పర్వాలేదు ముందు అమ్మాయి ప్రాణాలు కాపాడాలి కదా అని చెప్పేసి ఇక సైన్ చేసేసి ఇవ్వగానే ట్రీట్మెంట్ అది స్టార్ట్ చేస్తారు. ఇక బ్లడ్ అనేది చాలా పోవడం వల్ల ఈసారి రిషి బ్లడ్ అయితే వస్తారు అయితే ఎక్కిస్తారనమాట, ఎందుకంటే వసు బ్లడ్ పోయింది కదా ఇక అందుకని చెప్పేసి, ఇక వసుధారాన్ని ట్రీట్మెంట్ అది స్టార్ట్ చేస్తే తలకి కట్టు అది కట్టేసేసి ఇక స్పృహలోకి వచ్చేస్తుంది ఇక కొన్ని గంటల్లో అని చెప్పంగానే, ఇక రిషికి కళ్ళ ముందు అన్నీ మెదులుతూ ఉంటాయి అన్నమాట. నేను బ్రతకడానికి కారణం ఎన్నాళ్ళు ఇక వసుధార కాదేమో, ఇక ఏంజల్ ఏమో అనేసి భ్రమపడుతూ ఉన్నాను. ఏంజల్ కూడా ఒక కారణమే కానీ వసుధారే ముఖ్య కారణం అని నాకు ఇప్పుడే అర్థమైంది అని చెప్పేసి అనుకుంటూ అయితే ఉంటాడు. ఇక తర్వాత కొంతసేపటికి వసుధార మెలకులోకి అయితే వస్తుంది. ఇక ఎదురుగా ఏంజల్ రిషి ఇద్దరు కనిపిస్తూ ఉంటారు. మళ్ళీ అదే బాధ, ఇద్దరు పక్క పక్కనే ఉండి కనిపిస్తూ ఉంటారు. ఇక రిషి ఏం మాట్లాడు, వస్తా ఏంజల్ అయితే మేడం మీకేం కాదు, మీరేం కంగారు పడకండి, మేమున్నాము అని చెప్పేసి అంటూ ఉంటే, కళ్ళమ్మటి వచ్చే వాటర్ని ఏం చెప్పాలో ఏం చేయాలో కూడా అర్థం కాక నాన్న అనేసి అంటూ ఉంటే, ఇక వాళ్ళ నాన్నకి ఇన్ఫార్మ్ చేస్తారు. ఇక నాన్న వెళ్ళిపోదాం నాన్న, నేను ఇక్కడ ఉండను నాన్న అని చెప్పేసి ఇక ఇంటికి అయితే వెళ్ళిపోతారనమాట. ఇక రిషి వాళ్ళు బయటకు వెళ్ళి వచ్చేసరికి వీళ్ళు ఉండరనమాట. ఇక అడుగుతూ ఉంటారు ఏం వాళ్ళు ఏది అనేసి అంటే వెళ్ళిపోయారు అని చెప్పేసి. ఇక వసుధార ఇక చక్రపాణి ఇద్దరు కూడా ఇంటికి అయితే వచ్చేస్తారు. ఆ మెడిసిన్స్ అవి వేసుకుంటూ ఇక వసుధార అలానే ఇక బాధగా అయితే ఉంటుందన్నమాట. ఇక రిషి ఒకరోజు వసు వాళ్ళ ఇంటికి అయితే వస్తాడు. ఇక అలా రావడం ఇక చక్రపాణి కూడా చూసి ఇక రాబాబురా కూర్చో అనేసి అంటూ ఉంటే, ఇక వసుధార ఇక టాబ్లెట్స్ వేసుకొని ఇక అప్పుడే అట్లా కూర్చుంటూ ఉంటుందన్నమాట. ఇక వసుధారకి ఎలా ఉందని చూద్దామని వచ్చానంటే, బాగానే ఉంది బాబు అని చెప్పేసి ఇక కోపంగా అంటూ ఉంటాడు. ఏంటో కోపంగా ఉన్నారే అనేసి అనుకోగానే, ఇక బాగుంది అసలు చాలా బాగుంది, 3 ఏళ్ళ క్రితం వాళ్ళమ్మని ఇదే రోజు ఇలాంటి టైంలోనే పోగొట్టుకుంది, మళ్ళీ ఇప్పుడు తనకి యాక్సిడెంట్ లాగా అయ్యింది, తను చేయని నేరానికి బాగా పెద్ద శిక్ష అనుభవిస్తుందని చెప్పేసి ఇక తన మనసులో బాధ. వసుధార చేసిన పని తప్పే కావచ్చు కానీ అంత పెద్ద శిక్ష తనకి కారణం ఎవరు, ముందు మూలాన్ని కనుక్కోండి, మీ అమ్మగారు చేయమంటేనే చేసిందని ఇక ఇవన్నీ చెప్పుకొస్తూ ఉంటాడు చక్రపాణి. ఇక అవన్నీ చెప్పినా రిషి వినే మూడ్లో అయితే ఉండడు. ఇక అక్కడి నుంచి లేచి వెళ్ళిపోబోతూ ఉంటాడు. ఇక అలా వెళ్ళిపోతూ ఉంటే అన్నిటికీ కోపమే పరిష్కారం కాదు బావు, అన్నీ ప్రశాంతంగా ఆలోచించుకోవాలి, జీవితానికి సంబంధించివి సంబంధించింది ఇదంతా. నా బిడ్డతో ఆ రోజు మీరు మా ఇంటికి వచ్చి పెళ్ళి కావాలి పెళ్లి చేసుకుంటానని చెప్పేసి వెళ్ళారు. ఆ తర్వాత మొహం మీద రింగిసి రేసేసి వెళ్ళిపోయారు, ఏ సంబంధం లేదనేసి. ఏంటి ఇదంతా, ఏం ఆలోచిస్తున్నారు, జీవితం అనుకుంటున్నారు, ఇంకేమైనా అనుకుంటున్నారు అని చెప్పేసి, ఆ మనసు ఎలా తట్టుకోగలదని చెప్పేసి ఇక వసు తరపున అయితే మాట్లాడుతూ ఉంటే, ఇక రిషిని చూసి ఒక్కసారిగా లోపల నుంచి బయటకు అయితే వస్తుంది వసుధార సార్ అని చెప్పి, ఇక మాటలు లేవు మాట్లాడుకోవటాలు లేవు, జస్ట్ అట్లా చూడటమే. ఇక రిషి చూసి కూడా ఇక వెళ్ళిపోతాడనమాట ఆగకుండా. ఇక వసుధార ఏంటి నన్ను అట్లా వెళ్ళిపోయారు సార్ అంటే, అంతే నమ్మ అలానే ఉంటుంది, నిజం మాట్లాడాను అంతే అని చెప్పేసి అంటే, ఎందుకు నాన్న అలా చేసినా ఏం ప్రయోజనం లేదు, నేను ఎన్నోసార్లు నిజం చెప్పడానికి ట్రై చేశాను కానీ నా మాట అస్సలు వినలేదు సారు, ఎందుకు అనవసరంగా ఆయన మనసు బాధ పెడతారు అని చెప్పేసి అంటూ ఉంటే, నువ్వైతే బాధపడతావు లేదా అనేసి ఇక వసుధారని ఇక చక్రపాణి అయితే ఇక అలా అంటూ ఉంటాడు. ఇంకా వస్తారు అయితే రిషి గురించి ఆలోచిస్తూ అయితే ఉంటుంది. ఇక రాబోయే కథలో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో అయితే చూద్దాం. ఇక వసుధారకి ఇలా యాక్సిడెంట్ చేయించింది కేడీ బ్యాచ్ అని చెప్పేసి వసుధారకు అయితే తెలుసు కదా. ఇక ఆ రోజు ఏం జరిగిందో ఇక కాలేజీలో వాళ్ళంతా కూడా యాక్షన్ తీసుకోవాలి, ఎవరు యాక్సిడెంట్ చేయాలి, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవన్నీ ఇవ్వాలి అని అంటే,
వద్దంటే వద్దని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక కేడీ బ్యాచ్ దగ్గరికి కొన్నాళ్ళ తర్వాత వచ్చి, ఆ రోజు యాక్సిడెంట్ చేసింది మీరే అని నాకు తెలుసు అని చెప్పేసి, అయినా సరే నేను మిమ్మల్ని క్షమిస్తాను, తెలిసి తెలియక చేశారు, ఇప్పుడు పోలీస్ కేసులు ఇవన్నీ అయితే మీ భవిష్యత్తు ఏమైపోతుంది అని చెప్పేసి, ఇంకా అలా చెప్పంగానే వస్తర్ మీద కొంచెం గౌరవం అయితే ఏర్పడుతుంది. ఇక ఒకలాంటి ఫీలింగ్ అయితే స్టూడెంట్స్కి, మేడం మనం ఎంత పెద్ద తప్పు చేసినా మనల్ని మన భవిష్యత్తు కోసం ఆలోచించారని చెప్పేసి స్టూడెంట్స్ చాలా అయితే ఎమోషనల్ అయ్యి, సారీ మేడం మేము ఇంకెప్పుడు తప్పు చేయము అన్నట్లుగా అయితే ఉంటారనమాట. ఇక ఈ విధంగా అయితే సాగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. రాబోయే కథల్లో చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందో.